కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర కల్పించి రైతుల నుండి కొబ్బరికాయలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కొబ్బరి రైతుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. రోడ్డుపై ఎండిపోయిన కొబ్బరికాయలు పారబోసి నిరసన తెలిపారు. మొక్కలు వచ్చిన కొబ్బరికాయలు పట్టుకుని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ విదేశీ కొబ్బరి ఉత్పత్తులను దిగుమతులు చేయడం వల్ల రాష్ట్రంలోని కొబ్బరి పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాఫెడ్ ఆయిల్ ఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, కొబ్బరికాయ కనీస మద్దతు ధర 15 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొబ్బరి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలని, విదేశీ కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, కొబ్బరి రైతుల సంఘం నాయకులు పి అచ్యుతరామయ్య, కె రామకృష్ణ తదితరులు నాయకత్వం వహించారు. ఈరోజు కొబ్బరి రైతులందరూ కూడా చెలో కొబ్బరి రైతుల కలెక్టరేట్ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు కొబ్బరికాయలకి కనీస ధరలు రాక కొబ్బరి రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో కొబ్బరి రైతులు తీవ్ర నష్టాల్లో కష్టాల్లో ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి కొబ్బరికాయలు కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వాల వైపు నుంచి కనీసమైన స్పందన రావడం లేదు. ఇవాళ ఉద్యాన శాఖ అధికారులు కానీ ప్రభుత్వం కానీ నిమ్మక నీరు ఎత్తినట్లు వివరిస్తూ ఉన్నారు. ఇవాళ తోటల్లోనే కొబ్బరికాయలు రాలిపోయి మొలకలు వచ్చేస్తూ ఉన్నాయి, కొనే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కొబ్బరి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా కొబ్బరి ఉత్పత్తులు దిగుమతి చేస్తూ ఉన్నారు. మరి దేశీయంగా కొబ్బరి రైతులకు మార్కెట్ పడిపోయిన పరిస్థితులు ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో విదేశీ కొబ్బరి ఉత్పత్తులు నిషేధించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కొబ్బరి రైతులకు సంబంధించిన తెగుళ్ళు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఆ తెగుళ్ళు నివారణ కూడా చర్యలు కనబడట్లేదు. ఎర్రనల్లు కానీ తెల్లదోమ వల్ల తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ కొబ్బరి రైతులు కంట కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇవాళ 90% సబ్సిడీతో గతంలో డ్రిప్ సౌకర్యం కల్పించేవారు, మరి అట్లాంటి డ్రిప్ పరికరాలు కూడా ఇవ్వడం లేదు. అయితే మరొక వైపు కూడా వ్యవసాయ పంప్ సెట్లు మీటర్లు బిగిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది. దీనివల్ల కూడా కొబ్బరి రైతుల తీవ్ర ఆందోళన ఉన్నది. కాబట్టి ఉద్యాన శాఖ ద్వారా కొబ్బరి రైతులకి అనేక పథకాలను అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 90% సబ్సిడీ మీద డ్రిప్ పరికరాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తెగుళ్ల నివారణకి ప్రభుత్వమే బాధ్యత వహించి శాశ్వత చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొబ్బరి ఆధారిత పరిశ్రమల్ని ఈ ప్రాంతంలో పీచు పరిశ్రమలు తప్ప కొబ్బరి ఆధారిత పరిశ్రమలు లేవు. కాబట్టి కొబ్బరి ఆధారిత పరిశ్రమల్ని సహకార రంగంలో నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కొబ్బరి తక్షణంగా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి కొబ్బరికాయలు కొనుగోలు చేసి ఆ రకంగా కొబ్బరి రైతులు ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.